హలో అండి, ఈ వీడియోలో తులసి ఆకుల కషాయాన్ని చూపించబోతున్నాను. రెండు గ్లాసుల కషాయం తయారీకి ఇంత క్వాంటిటీలో తులసి ఆకులను తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఈ కాడలు లేకుండా ఆకులు వరకు తుంచుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా తుంచిన ఆకులను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఆకులను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసి రెండు గ్లాసుల వాటర్ని పోయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. 4-5 నిమిషాల తర్వాత ఈ నీళ్ళు తెల్లుతూ ఉంటాయి ఈ విధంగా. అప్పుడు స్పూన్తో కలుపుకొని స్టవ్ను ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద నుండి గిన్నెను తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. ఇది పరకడుపున తాగితే చాలా మంచిది. ఈ కషాయాలన్నీ కూడా పరకడుపున తాగితే ఆరోగ్యానికి మంచిది. మేమైతే అలాగే తాగేస్తాము. మీరు కావాలనుకుంటే హనీ కానీ బెల్లం కానీ కలుపుకొని తాగవచ్చు. 2 గ్లాసుల కషాయానికి 2 టీ స్పూన్ల తేనె అయితే సరిపోతుంది. మీకు తేనె కలిపి చూపిస్తున్నాను. ఇప్పుడు తేనె బాగా కలిసేలాగా కలుపుకొని గ్లాసులో పోసుకొని తాగాలి. ఈ కషాయం తాగటం వల్ల సీజన్లుగా వచ్చే వ్యాధుల నుండి బయటపడవచ్చు. సైనసైటిస్, జలుబు, ఇతర ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలకు తులసి కషాయం విరుగుడుగా పనిచేస్తుంది. గొంతు సమస్యలకు, చర్మ రక్షణకు ఉపయోగపడుతుంది. ఉదయాన్నే పరగరుపున తులసి కషాయం సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఈ కషాయం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పెద్దలు తులసిని సర్వరోగ నివారిణి అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.